ఫైనల్లీ మాస్ మహారాజా రవితేజ గారు నటించిన రావణాసురా మూవీ చూసిరాడం జరిగింది. ట్రైలర్ అండ్ టీజర్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్, ఓకే ఏదో మంచి థ్రిల్లర్తో అయితే రాబోతున్నారేమో అన్న ఫీల్ వచ్చింది. బట్ డైరెక్టర్ సుధీర్ వర్మ ప్రీవియస్ మూవీస్ కనుక చూసుకుంటే ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది. సర్లే మనం ఎలాగో జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమా చూస్తాం కాబట్టి ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. మరీ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, సినిమాలో ప్లస్ లేటి మైనస్ లేటి, అలాగే మన న్యూస్ 3 పీపుల్ 100% జెన్యున్ రివ్యూ అయితే తెలుసుకుందామా. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఓకే ఇప్పుడు కథ విషయానికి వచ్చేద్దాం. రవీంద్ర తన జూనియర్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మహాలక్ష్మి దగ్గర జూనియర్ లాయర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే హారిక వాళ్ళ ఫాదర్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి తప్పించడానికి తను మహాలక్ష్మిని కాంటాక్ట్ అవుతుంది. ఈ మధ్యలో మన రవీంద్ర హారిక మీద లవ్లో పడతాడనమాట. సరే కేసుతో పాటు లవ్ కూడా సెట్ అయిపోద్దని చెప్పి కేసు సాల్వ్ చేయడానికి రెడీ అవుతాడు. మరి ఈ కేసు సాల్వ్ చేసే ప్రాసెస్లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, టైటిల్లో రావణాసుర అని అంటున్నారు ఇంతకే తను గుడ్డా బ్యాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. యాక్చువల్లీ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చేంత సీన్ ఎక్కడుందా అని ఆలోచించా. దీనికంటే భయంకరమైన వైలెన్స్ ఉన్న సినిమాలు నేను చాలా చూశాను, వాటితో పోల్చుకుంటే ఈ సినిమాలో అంత వైలెన్సే ఉండదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి టైటిల్ రావణాసుర అని చెప్పి ఏదో హైప్ కోసం పెట్టినట్టుందే తప్ప సినిమాలో ఆ టైటిల్కి తగ్గ పర్ఫెక్ట్ సీన్స్ అయితే ఏవీ లేవు. అండ్ థ్రిల్లర్ అని అన్నారు కానీ గట్టి కొడతా రెండు మూడు ట్విస్ట్లు డీసెంట్ అనిపించే తప్ప అంత గొప్పగా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా మూవీలో లేవు. సరే ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా ఏమనిపించిందో క్లియర్గా చెప్తాను. పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకుంటే రవితేజ యాజ్ రవీంద్ర టూ గుడ్ అసలు, మూవీకి ద మేజర్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్. రవితేజ అని పక్కన పెడితే మిగతా ఏ క్యారెక్టర్ను కూడా సినిమాలో సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సుశాంత్ ఉన్నాడు కదా మామా అని అడిగితే ఉన్నాడంటే ఉన్నాడంతే. ఇంకా సినిమాలో ఐదుగురు హీరోయిన్లు పెట్టారు మామా, గ్లామర్ డోస్ కోసం తప్ప పెద్దగా యూజే ఉండదు వాళ్ళతోని. గ్లామర్ డోస్ కూడా అంత గొప్పగా ఏం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా జయరామ్ గారి క్యారెక్టర్ కూడా అంతే, ఫస్ట్ హాఫ్లో ఈయన క్యారెక్టర్ ఏదో ఉంటుంది అని అనుకుంటాం కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈయన క్యారెక్టర్ ఉందా అన్న డౌట్ వస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ ఓకే ఓకే అంతే. మ్యూజిక్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, అక్కడక్కడ ఒకటి రెండు సీన్స్ని ఎలివేట్ చేయడానికి కూడా బాగా వర్క్ అయింది. ఇంకొకటి మామ, సెకండ్ హాఫ్ అవ్వగానే హాస్పిటల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది, అంటే అక్కడ జయరామ్ గారికి ఇంకా రవితేజ గారికి మధ్య ఒక చిన్న కన్వర్సేషన్ అనమాట. ఆ సీన్ చూసినప్పుడు అరే ఇంకా బాగా తీసుండాల్సింది కదరా ఈ సీన్ని, చెడగొట్టారేమో అన్న ఫీల్ వచ్చింది. అండ్ చాలా మటుకు మూవీ ప్రెడక్టబుల్గానే నడిచింది. సినిమాలో ట్విస్ట్లు అద్దరిపోతాయి అన్నారు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి డీసెంట్ ఉంటుంది, మిగతా ట్విస్ట్లు అన్ని ప్రెడక్టబుల్గానే ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ రెగ్యులర్ ట్విస్ట్. సరే కానీ ఇంతకీ ఓవరాల్గా నీకు ఏమనిపించింది అని అడిగితే ఇట్స్ జస్ట్ అన్ ఓకేష్ మూవీ. కేవలం రవితేజ గారి పర్ఫార్మెన్స్ తప్ప సినిమా అంత గొప్పగా చెప్పుకునే తగ్గట్టుగా అయితే లేదు. మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 2.5 out of 5. సరే మామ ఇప్పుడేటి సినిమా చూడొచ్చా అని అడిగితే మేము రవితేజ గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడాలనుకుంటున్నాం, అలాగే ఒకటి రెండు ట్విస్టులు డీసెంట్ అంటున్నాం కదా పర్లేదులే అని అనుకుంటే వన్ టైం అయితే వాచబుల్, అది కూడా రవితేజ గారి పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. ఓకేనా? ఇంకేంటి మరి, మీరు కూడా ఈ సినిమా చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.